హలో అండి, ఇది జాతర రోజే. మేము కొద్దిగా మాంసము పక్కకు తీసేసి ఎండలో వేస్తున్నామన్నమాట. చూడండి, పిల్లలు బయట కూర్చున్నారు, గాంధీ తాత వచ్చాడు, మా మామ మటన్ కట్ చేస్తున్నాడు. మటన్ కొద్దిగా పక్క తీసుకొని ఉప్పు పసుపు కలిపేసేసి ఇలాగ గిన్నెలోకి తీసుకోవాలండి. ఇది వట్టి తునకలు ఎలా చేయాలో ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను. ఇది ఉప్పు పసుపు కలిపిన మటన్ అండి, పక్కన ఎముకలు అవి చూడండి. ఈ విధంగా ఉప్పు పసుపు కలిపేసి ఇలా గిన్నెలోకి తీసుకోవాలన్నమాట. నేనైతే పట్టలు పరిచేసి పట్టల మీద ఒక్కొక్కటి దూరం దూరంగా వేస్తున్నాను. ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి, చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఇవి సాయంత్రం కల్లా ఎండిపోతాయండి, ఆరిపోతాయన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇలాగ దూరం దూరంగా వేసుకోవాలన్నమాట పట్టల మీద. ఇవి పట్టల మీద కాకుండా కొంతమంది ఏంటంటే అది దబ్బలం తీసుకొని తాడు తీసుకొని కుట్టి ఆరబెడతారండి, బట్టలు ఆరబెట్టినట్లు. కానీ నేను అలాగా చేయలేదండి, ఎందుకంటే చాలా ఎక్కువ ఎండ ఉంది. నేను పట్ట మీద వేసేసాను చూడండి. ఈ విధంగా అన్నీ వేసేసానండి ఎండలో. సాయంత్రానికైతే ఇలాగ ఎండిపోయాయన్నమాట. ఎండిపోయిన వాటిని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇలాగ ఆరిపోయిన వాటిని బాగా ఎండిపోతే కట్ అవ్వండి, గట్టిగా ఉంటాయన్నమాట. ఇది బోటి, కొన్ని ఎముకలు మిగిలాయండి, అది బోటి కూడా ఎండలో వేసేసాము చూడండి. ఈ విధంగా కట్ చేసుకో, గలగలా అని ఒడియాల్లాగా ఎండిపోవాలండి చూడండి. ఒట్టి తునకలు అయితే మనకు రెడీ అయిపోయాయి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.